ఇటీవల ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అక్కడ రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలు విపక్షాలపైన అయితే అది రొటీనే, కానీ సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్యే విరుచుకుపడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, మూడో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఆయన టికెట్ తనకే, గెలిచేది తానే అంటున్నారు. తన నియోజకవర్గంలో పాగా వేయాలని చూస్తున్న నేతలకు గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఏం చేసినా సంచలనమే. ఆయన కామెంట్స్ చేసిన భూకబ్జా ఆరోపణలకు సమాధానం చెప్పిన తనకు తానే సాటి అనే పేరుంది. వరుసగా రెండుసార్లు గెలిచిన ముత్తిరెడ్డి ముచ్చటగా మూడోసారి గెలుపు తనదే అంటున్నారు. ఇటీవల తన నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే వేరే వర్గాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలకు మద్యం తాగించి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు ముత్తిరెడ్డి. పార్టీలో కొన్ని కొండెంగలు, చీడపురుగులు మోపైనే, వాటి కాళ్ళు చేతులు విరిచేస్తామంటూ చేసిన కామెంట్స్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి అంతగా ఆగ్రహం తెప్పించింది ఎవరంటే, కేటీఆర్ కు సన్నిహితుడిగా చెప్పుకునే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వర్గీయులు. పోచంపల్లి జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని అధిష్టానం నుంచి ఆశీస్సులు పోచంపల్లికే ఉన్నాయని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. పోచంపల్లి వర్గీయులు ముత్తిరెడ్డి వర్గానికి చెందిన నేతలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇటీవలే కొందరు ముత్తిరెడ్డి అనుచరులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో హైదరాబాద్ లో భేటీ అయినట్లు తెలిసింది. అందుకే యాదగిరిరెడ్డి అలా మండిపడ్డారని చెబుతున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసి 24 గంటలైనా గడవకుండానే జనగామ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట పోచంపల్లి ముత్తిరెడ్డి వర్గీయుల మధ్య వాట్సాప్ వార్ జరిగింది. జడ్పీ సర్వసభ్య సమావేశం ముగిసిన తర్వాత తరిగొప్పల మండల ఎంపీపీ జొన్నకోని హరిత భర్త సుదర్శన్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో పెంపర్తి ఉప సర్పంచ్ రేఖ భర్త రాజు నెంబర్ యాడ్ చేయడంపై ఫైర్ కావడం తప్ప అని ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా వెంటనే పోచంపల్లి వర్గీయులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నిధులు ఇస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్న వారికి గౌరవిస్తే తప్ప అని కౌంటర్ ఇచ్చారు. ఈ ఘటన జిల్లాలో జరుగుతున్న అంతర్గత పోరును బయటపెట్టింది. ఇదిలా ఉండగా జనగామ నియోజకవర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ నాగాపురి రాజలింగం కుమారుడు కిరణ్ కుమార్ ఈసారి జనగామ టికెట్పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కుమ్ములాడుతున్నారని ఈసారి తనదే టికెట్ అని చెప్పుకుంటున్నారట. మొత్తంగా జనగామ నియోజకవర్గంలో వర్గపోరు జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.